హావ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడున్న సమాజంలో మానవీయ విలువలు రాను రాను దిగజారిపోతూ ఉన్నాయి అన్నదానికి ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఒక నిదర్శనమే జీతం అడిగిందని పెంపుడు కుక్కతో దాడి చూయించిన దారుణమైన సంఘటన ఎలా చూడాలి అసలు ఇంత దారుణంగా వ్యవహరించడానికి అసలు కారణాలేంటి ఇందులో ఎవరి తప్పు వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయం మాకు కామెంట్ చేయండి సౌత్ ఢిల్లీలో మాలవ్య నగర్లో స్వప్న అనే మహిళ ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది అయితే రజనీ సింగ్ ఇంట్లో కూడా పనిచేస్తోంది ఇంతలో కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో పనికి రావడం కుదరక ఇంట్లోనే ఉండిపోయింది తనకు రావాల్సిన జీతం చాలా బకాయి పడ్డారని తొందరగా ఇవ్వాలని ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేయసాగింది కానీ రజనీ సింగ్ సరిగ్గా రెస్పాన్స్ ఇచ్చేవారు కాదు తర్వాత కొద్ది రోజులకు లాక్డౌన్ సడలింపు ఇవ్వడం వల్ల నేరుగా రజనీ సింగ్ ఇంటికి వెళ్ళి జీతం అడిగింది స్వప్న కానీ ఇతరుల శ్రమ పట్ల ఏమాత్రం గౌరవం లేని సింగ్ కనీసం మనిషికి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వకుండా స్త్రీ అని జాలి లేకుండా అసభ్యంగా ప్రవర్తించేశాడు ఇదంతా ఆమె గమనించి గొడవ చేయడంతో తన పెంపుడు కుక్కను ఆమె మీద కూసిగొల్పాడు ఈ ఘటనలో ముఖం మీద చేతుల మీద తీవ్ర గాయాల పాలైన ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పి పోలీస్ స్టేషన్లో సింగ్ మీద ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు రజనీ సింగ్కు నోటీసులు పంపారు మొత్తానికి ఫ్రెండ్స్ సమాజం తలదించుకునేలా ఉన్న ఇలాంటి సంఘటనల్ని ఎలా చూడాలి ఇతరుల శ్రమకు సరైన విలువ లేకుండా జీతాలు ఇవ్వడం మానేసి కాయకష్టం చేసుకుని బతికే పేదవాళ్లకు రావాల్సిన డబ్బులు తమ జేబులో వేసుకోవాలన్న దుర్బుద్ధి ఉన్న వాళ్ళను ఎలా చూడాలి ఈ ఘటన పట్ల మీరు ఎలా స్పందిస్తారు అసలు ఏం జరిగింది మరి స్వప్న తప్పేమైనా ఉందా ఎలా బుద్ధి చెప్పాలి ఎవరికి బుద్ధి చెప్పాలి ఆ మహిళకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి మొత్తానికి కరోనా సమయంలో స్వప్నకి జీతం రాకపోవడం బాధాకరమే మరి ఆ జీతాన్ని ఎలా వసూలు చేసుకోవాల్సి ఉండేది స్వప్న ఇతను మరీ కుక్కతో దాడి చేయించడం ఎంతవరకు సమంజసం అవన్నీ కూడా కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి